పార్లమెంటులో లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని ఈ నెల 20న ఢిల్లీలో బీసీల భారీ ధర్న నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఈ నెల 20న ఢిల్లీలో బీసీల భారీ ధర్న నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ కాచిగూడలో ఆయన ధర్నా పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్లు పెట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జనాభా గణనలో కుల గణన చేపట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుచ్చా కృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేష్, మహిళా నాయకురాలు జయంతి తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు ఉద్యమాల టైగర్ రేపు ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన వివరాలు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిజంగా 112 కులాలు ఉంటే 52% బీసీల జనాభా ఉంటే ఈరోజు శాసనసభలో బీసీల పర్సంటేజ్ ఏంటంటే 16% దాటలేని దుర్మార్గమైన దుష్టమైన పాలన ఉంది. 75 సంవత్సరాల పార్లమెంట్ ప్రాక్టీస్లో బీసీలు ఎక్కడేసినా గొంగళి అక్కడనే ఉంది. ఈ దేశంలో 137 కోట్ల జనాభా ఉంటే 70 కోట్ల జనాభా బీసీలు ఉంటే అందులో 2600 కులాలు ఉంటే ఆ 2550 కులాలు ఇంతవరకు పార్లమెంట్ గడప దొక్కలేదంటే మరి బీసీల పరిస్థితి ఏందో ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎందుకు ఈ ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీ దగ్గర కూర్చుంటలేడు? మాకు రాజ్యాంగ రచన సమయంలోనే అన్యాయం జరిగింది. ఆ రోజు సామాజిక భద్రత ఇవ్వలేదు మాకు, అదే మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు పెట్టడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ అదే టైంలో మాకు 5% 6% 10% ఎంతో కొంత రిజర్వేషన్ పెడితే ఇలా నా బీసీ బిడ్డలు ఇలా చట్టసభల్లో ఎన్నికయ్యే వాళ్ళు, కానీ ఇలా అన్ని రిజర్వేషన్లు పెట్టిరు కానీ బీసీలకు రిజర్వేషన్ పెట్టడం మాకు ఎంతో మనస్తాపానికి గురవుతున్నాం. కృష్ణన్న గారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క పోరాటం చేస్తూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ బిల్లు కావట్టాలని. ఈ రిజర్వేషన్ బిల్లే అంతిమ పోరాటంగా మరి వారు ఈరోజు పోరాటం చేస్తున్నందుకు యావత్ బీసీ సమాజం అంతా వారు ఎమ్మడున్న సంగతి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు దేశంలోనే రాష్ట్రంలోనే మరి బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటే కేంద్ర ప్రభుత్వము నోటితోని నవ్వి నొకిలితో ఎక్కిరించినట్టుగా కేంద్ర బీసీ కమిషన్ మాత్రం చట్టభద్రత కల్పించి రాష్ట్రాల బీసీ కమిషన్కు చట్టభద్రత కల్పించకపోవడమే ఈ యొక్క మొండి వైఖరి, ఈ యొక్క ప్రభుత్వ నియంకృశత మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంతవరకు సామాజిక భద్రత లేదు. ఈరోజు వరకు కూడా అగ్రకులాలు ఈరోజు నా రజక సోదరిని నా చాకలి సోదరిని కుల వివక్షతతోటి ఇలా సమాజంలో అడుగడుగున అవమానపరుస్తుంటే సామాజిక భద్రత లేక తలవంపులకు గురవుతున్నారు. అదే ఎస్సీని కానీ ఎస్టీని కానీ ఒక మాట అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నాన్ బెయిల్ బుక్ చేస్తున్న ఈ తరుణంలో రాజ్యాంగంలో రచన సమయంలోనే నిజంగా ఈ యొక్క రిజర్వేషన్ పెట్టి మాకు సామాజిక భద్రత కల్పించి ఉంటే ఇలా మాకు కూడా ప్రభుత్వాలు అండగా ఉండేవి. నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి వచ్చిన దానికి దేశం ఎంతో గర్వపడ్డది. ఒక ప్రధానమంత్రి వచ్చిన తర్వాత దేశంలోని బీసీలందరికీ 70 కోట్ల బీసీలకు న్యాయం జరుగుతుందని, కానీ బీసీలనే అణచివేసే ఒక శక్తిగా ఆయన మారింది. ఈరోజు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకోవడమే కానీ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉందా, సామాజిక భద్రత ఉందా, అదేవిధంగా బీసీలకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించిన పార్లమెంట్లో ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వమా, నువ్వు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టయితే రేషియో ప్రకారంగా ఇవాళ 50 లక్షల ఉద్యోగాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. ఎక్కడ ముఖం పెట్టుకుంటామని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. అందుకొరకే నీ యొక్క మాటల గారడి నీ యొక్క వేషధారణను మాని బీసీల పట్ల సామాజిక భద్రత పట్ల పార్లమెంట్లో నువ్వు ప్రకటన చేసే వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి
చట్టసభలో రిజర్వేషన్ పెట్టే వరకు కూడా బీసీ సంక్షేమ సంఘం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గాని రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఈ యొక్క అంశానికి మద్దతు తెప్పవలసిన తరుణం ఆసన్నమైంది. మేము తప్పించుకుంటామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరేమో ప్రజాస్వామ్యాన్ని ఎంజాయ్ చేస్తారు. మా బీసీ బిడ్డలు ఏమైంది? మేము బీసీలకు పుట్టడమే ఈ దేశంలో మేము చేసిన తప్ప అని సందర్భంగా అడగదలుచుకున్నా. కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తానేమో తక్షణమే పార్లమెంట్ బిల్లు పెట్టాలని, లేనిచో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నా అఖిల పక్షాన్ని తీసుకోకపోవడం వల్ల అభ్యంతరం ఏందో తెలియజేయాలని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాను ఇటు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ ప్రజలు గమనిస్తారు. మీకు సరైన సమయంలో వాత వెట్టి తీరుతారని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దేశంలోని 56% జనాభా కలిగినటువంటి 75 కోట్ల మంది బీసీలకు ఇంతవరకు ఈ దేశంలో రాజ్యాంగబద్ధమైన హక్కులు లభించలేదు. కేంద్ర ప్రభుత్వాలు వరుసగా రాజ్యం వెళ్తున్నాయి, 75 ఏళ్ల నుంచి రాజ్యాలు వెళ్తున్నాయి, కానీ దేశంలో 56% జనాభాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వాలి, మానవ హక్కులు ఇవ్వాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలని ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, పాలకులు, మేధావులు అనబడేటటువంటి వాళ్ళు, ప్రజా సంఘాలు, వీళ్ళందరి నోళ్ళు మూగమైనాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ప్రపంచంలో దోపిడి, పీడన, వివక్ష, అణచివేత, అవమానాలకు గురవుతున్నటువంటి వర్గాలకు, మానవ సమాజం లోపల వాళ్ళందరికీ వాళ్ళ హక్కుల కోసం మేధావి వర్గము, ప్రజా సంఘాలు ఎప్పుడు గొంతెత్తి అరుస్తుంటాయి. మన దేశంలో స్త్రీ వివక్ష ఉంది, కుల వివక్ష ఉంది, ఇంకా అనేక రకాల మానవ వివక్షతలు ఉన్నాయి. స్త్రీ వివక్షత గురించి మాట్లాడుతున్నారు, అన్ని రకాల వివక్షతల గురించి మాట్లాడుతున్నారు, కానీ కుల వివక్షతకు గురవుతున్నటువంటి పేద కులాలైన బీసీల గురించి, వారికి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో రావలసిన వాటా గురించి ఎవడూ మాట్లాడకపోవడం నిజంగా ఈ దేశానికి పట్టిన దుర్గతి. ఇది మానవ సమాజంలో మేధావి వర్గం ఈ పేద కులాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ సమాజం లోపల తెలియజేస్తున్నాం. అలాగే స్త్రీ వివక్షత మీద ఈ సాహిత్యాలు వచ్చినాయి, పార్లమెంట్లో బిల్లు పెట్టారు, మహిళా బిల్లు. ఓకే, స్త్రీ వివక్షత తొలగాలి, మానవ వివక్షత తొలగాలి, కుల వివక్షత మేధావులకు మీకు ఈ సమాజంలో కనిపించడం లేదా? అదేవిధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద కనిపించడం లేదా? అందుకే మేము ఈరోజు అడుగుతున్నాం, పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల లోపల బీసీల వాటా జనాభా ప్రకారం వారికి వాటా కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అందుకు రాజ్యాంగాన్ని సవరించాలి. 121 సార్లు రాజ్యాంగ సవరణ బిల్లులు పెట్టారు పార్లమెంట్లో, ఒక్కసారి కూడా బీసీల కోసం పెట్టారా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. బీసీలు అంటే ఈ దేశంలో అంటరాని వారైందా? రాజకీయ పార్టీలకు అంటరాని వారు, కేంద్ర ప్రభుత్వ పాలకులు అంటరాని వారైనరా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే రాజ్యాంగం లోపల సవరించి బీసీ బిల్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.